సెల్ ఫోన్ జరుగుతుంది. అయితే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రైతు సమస్యల గురించి, రైతుల గురించి, రైతులు మనం ఏం చేస్తే రైతు సుభిక్షంగా మరి పంటలు పండించే పరిస్థితి ఉంటుందనే ఆలోచనతోనే మరి ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి, మన ప్రాంతంలో ఉన్న అనేక జన వలను బాగు చేస్తూ మరి ఎప్పటికప్పుడు ప్రతి జిల్లాకు మరి ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి అయితే ఆయన ప్రత్యేక శ్రద్ధతో మరి దానికి కావలసిన నిధులిచ్చి బాగు చేయడం జరుగుతుంది. మరి ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పట్టణ జరుగుతుంది. మరి రైతుకి నేను ఉన్నాను, రైతు కష్టాల్లో నేను పాలు పంచుకుంటాను, రైతు సమస్యల్ని నేను పాలు పంచుకుంటాను, రైతుకు కావలసిన సౌకర్యాలన్నీ కల్పిస్తానంటే ధోరణితోనే మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. వ్యవసాయం పండగ ఏదో కొంతమంది చెప్పారు, వ్యవసాయం పండగ ఈ ఎలక్ట్రికల్ వైర్ల మీద పంటలు ఆడబెట్టుకునే పరిస్థితి అనేసి కొంతమంది మరి ఆ రోజుల్లో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు వ్యవసాయం పండగ అనే విధంగా రైతులు కష్టపడకుండా, రైతులకు సమస్య లేకుండా మదుపుల నిమిత్తం ఏ సీజన్లో ఎప్పుడు ఏం జరుగుతుంది, మరి తమ కాలంలో కొంత రిలీజ్ చేయడం జరిగింది, ఇంకా మెన్యూలకి కొంత రిలీజ్ చేయడం జరిగింది, ఇప్పుడు ఇంకా ఈ హార్వెస్ట్ టైం వస్తే మళ్ళీ ఇక్కడ కొంత రిలీజ్ చేస్తూ ఎప్పటికప్పుడు రైతులు వడ్డీలకు వాడకుండా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ మరి రైతుల్ని ఈరోజు మరి పట్టణ ముందే మనవి చేశారు. అదేవిధంగా రైతులు ఎప్పుడు సుఖంగా సంతోషంగా ఉండాలి, వారు పండించిన పంటకి గిట్టుబాటు రావాలి. కాబట్టి మనకి ఈ క్రాప్ బుకింగ్ అక్యురేట్ గా చేయడం, ఫీల్డ్ లో ఏదైనా క్రాప్ ఉంది ఎంత ఎక్స్టెంట్ ఉంది అది చాలా చాలా కరెక్ట్ ఉన్నది, ఎటువంటి మిస్టేక్స్ లేక మనం రికార్డ్